హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బస్మతి శ్లోక్. నిన్న 9:30 లేచి పిల్లలకు చిరోటి రవ్వతో గోధుమ దోశ పోసిచ్చానండి. కొంచెం చిరోటి రవ్వ వేసుకున్నాను, అదే బొబ్బట్టుకు తడిపినట్టు తడిపి ఒక బొబ్బట్టుకు ఎంత ముద్ద తీసుకుంటామో అంత వేసుకొని ఆ బొబ్బట్టు ముద్ద ఒక హాఫ్ డే నానబెట్టేసి పెట్టేస్తాను నూనెలో. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అంతా మిక్సీకి వేసేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా నేను చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. రాత్రి పడుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలకు సగం పక్కకు తీసి సగం వాళ్ళకు అంతా గోధుమ పిండి తడిపి పెట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగా తడిపి పెట్టుకుంటే బాగా నానితే పోయటం ఈజీగా వస్తుంది. వాళ్ళకి వేసి పంపించిన తర్వాత మళ్ళీ పొద్దున మిగిలిన సగము తడిపి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత రాత్రి ఫ్రిడ్జ్లో తడిపి పెట్టాలంటే పెద్ద కంటైనర్ పెట్టాలి కదా, అందుకని ఫస్ట్ కొంచెం చూసి నీళ్ళు వేసుకుంటాము. మందం వస్తుంది, తర్వాత పల్చగా వస్తే ఏమవుతుందంటే అంటుకుపోతుంది ఒక్కోసారి, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఒకవేళ పెనానికి అంటుకుంటూ ఉంటే మళ్ళీ కొంచెం గోధుమ పిండి కలుపుకుంటా. ఆ ఉల్లిపాయలన్నీ అయిపోయినాయండి, గోధుమ పిండి దోశకు ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి. దాదాపు నేను ఇప్పుడు చూపించిన పిండి క్వాంటిటీకి 2 డబ్బాల క్వాంటిటీ హాఫ్ కేజీ ఉల్లిపాయలు వేసానండి. ఆ రోజు పెసరట్టుకు వాడేసాను, దీనికి వాడాను, పల్లి చట్నీ చేసిన దానికి వాడాను, మధ్యాహ్నం గంగవల్లి కూర చేశాను దానికి వాడేసాను. సో ఆ రోజు కట్ చేసిన ఉల్లిపాయలన్నీ అయిపోయినాయి వీటి కోసము. సో ఇదేంటంటే చల్లగైనా కానీ బాగుంటుంది. బటర్ పేపర్ వేసి ఒక్కొక్కటి ప్యాక్ చేసి అందరికీ 3-3 లెక్క మా పాప బాక్స్లోనే పెట్టి ప్యాక్ చేసి ఇచ్చినాను. పెరుగు బాగుంటుంది దాని కాంబినేషను, చల్లారినా కూడా తినొచ్చు అనమాట. ఇవి నెక్స్ట్ డే కూడా తినచ్చు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగలప్పుడు చేసుకుంటారు. పల్లి పచ్చడి అంటే గోంగూర వేసి చేశాను, ఆ తర్వాత చూపిస్తాను. పెద్ద పాపను అడుగుతున్న దీంట్లో తిని చెప్పు ఎట్లా ఉందంటే బాగానే ఉంది, పచ్చడి బాగుంది కానీ దీంట్లోకి బాగాలేదు, దీంట్లోకి పెరిగే బాగుందని చెప్పింది. ఇంకా పిల్లల 3 పిల్లలకు బాక్స్ కట్టేయడం చాలా కష్టం అనిపించింది నాకు. 3కి ఒక్కొక్కరికి 3 లెక్క పొద్దున్న వేసి ఇచ్చినాను తినేసి, మళ్ళీ మనిషికి 3 లెక్క ప్యాక్ చేసి ఇచ్చినాను పట్టుకెళ్ళారు. తర్వాత 6 ఉంటే మా పెద్ద పాప తినేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పిండంతా తడిపి పోసి పెడితే నేను మా ఆయన తిన్నాము. మళ్ళీ మిగిలితే మధ్యాహ్నము పెద్ద పాప నేను మా ఆయన తిన్నాము. మళ్ళీ రాత్రి నేను 3 దోశలు తిన్నా. ఇంకా నిన్నంతా కూడా నేను ఆ పల్లి పచ్చడి గోధుమ దోశలే. సో ఈ గోధుమ దోశల వల్ల ఉన్న లాభం ఏంటి అంటే పొద్దున్న చేసేసి రాత్రి వరకు తినచ్చు, మాకు అంత ఇష్టము. యాక్చువల్గా అమ్మ వాళ్ళు చేత్తో నేర్పేవాళ్ళు పండగప్పుడు మిగిలిన బొబ్బట్టు పిండితో. ఇలా నేను ఎక్కువ మిక్సీకి వేసి ఇచ్చేదాన్ని మా అమ్మకి. ఇలా ఇంకా సిమ్లో పెట్టి మా అమ్మ చేత్తో నెమ్మృత్తి పోసేది, నేను కూడా అలవాటు చేసుకున్నప్పుడు. బట్ పెళ్ళైన తర్వాత నాకు ఆ దోశలు ఇష్టమయ్యి మా అమ్మ నేను కలిసి ఒక కొత్తగా ఏ పండగలప్పుడే చేసుకోవాలా, పండగలైనప్పుడు చేసుకోకూడదా అని విడిగా బొబ్బట్టుది నానబెట్టేసి అట్లా చేసుకోవడం అలవాటు చేసుకున్నాము. ఎక్కువ మా అమ్మ నా దగ్గరే ఉండటం వల్ల నేను చాలా రకాల వంటలు నేర్చుకున్నాను. ఇంకా అత్తమ్మ వచ్చినప్పుడు కూడా అడిగి చాలా మా ఆయనకి ఇష్టమైన వంటలన్నీ నేర్చుకునేదాన్ని. ఇంకా ఆ తర్వాత పెళ్ళి కుదిరిన తర్వాత కూడా నాకు ఎవరెవరి చేతి వంటలు ఏమేమి ఇష్టం ఉన్నాయో అన్నీ అడిగి వాళ్ళవి కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత న్యూస్ పేపర్లో చూసి వంటలు నేర్చుకునేదాన్ని. ఇంకా నేను ఒక్కొక్క ఏరియాలో ఉంటాను కదా, ఒక్కొక్క ఏరియాలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు అన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వంటలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరిని అడిగి ఏమీ నేర్చుకోవట్లేదు. చక్కగా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ సెర్చ్ చేస్తాను ఈ వెజిటబుల్తో ఏం వంట చేయొచ్చు అనేది, దాన్ని చూస్తాను చేస్తాను. ఇవాళ చేసిన ఆ పల్లి పచ్చడి కూడా గోంగూర పల్లి అంతా యూట్యూబ్లో చూపిస్తుంటారు, దాన్ని కొంచెం నా క్రియేటివిటీ వేసుకొని ఐడియాతో చేశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను అది. ఇంకా ఈ ఇంత 3 పిల్లలకు బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఏమనిపించిందంటే ఆ పిల్లలకు నాకు ఏం రుణం ఉందో, ప్రతిరోజు నా భోజనం తింటున్నారు, వాళ్ళకు నేను రుణపడి ఉన్నానేమో అని అనిపించింది నాకు. ఆ పిల్లలు ఏడుస్తూ వెళ్ళారండి, మా ఇల్లు వదిలిపెట్టి పోబుద్ది గల 2 రోజులు వాళ్ళకి పిల్లలు లేదు, ఆంటీ మిస్ అవుతున్నాము, నిన్ను మిస్ అవుతున్నాము. అంటే వంటకే కదా పిల్లలు ఎక్కువ ఇష్టపడేది, ఏమన్నా వస్తూ ఉండండి అప్పుడప్పుడు పర్వాలేదు. ఆ పిల్లలు ఎలా వెళ్ళారంటే వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చినారు, చేతుని మేము ఇట్లా పిండి పోసి చేత్తు అనేవాళ్ళమని చూపిస్తున్నాం. మళ్ళీ ఏంటి చేత్తు అంటుందని చేత్తోనే వేళ్ళతోనే నిమరే వాళ్ళం అన్నమాట గోధుమ దోశలు. మీగడతో తింటే కూడా చాలా బాగుంటుందండి. ఆ పిల్లలకు చెప్పిన వస్తూనే ఉంటారు కదమ్మా అని క్యాబ్లో వచ్చినారు. మేము బస్సులో కాలేజ్ పిల్లలే కదా అడిగినాము తీసుకెళ్తామని, ముందే అడిగితే తీసుకెళ్తాము అదేం ప్రాబ్లం లేదనేసి. ఇంకా మా పాపతో పాటు ఆ 2 పిల్లలు కూడా వెళ్ళారనమాట. నేను మా చిన్నది అంటుంది వాళ్ళకంతా నిన్న మన ఇంటికి వచ్చిపోయిన తర్వాత డే అంతా బాగలేదంట అంటే మనకు కూడా అట్లే బోర్ బోర్గా ఉంది, అల్లరి అల్లరి చేస్తూ ఉండ్రి, వస్తూ ఉండమను ఎప్పుడైనా మనసు
బాధ అనిపించినప్పుడు మన ఇంటికి వచ్చేయమను. మనం ఏం పెడితే తింటున్నారు వాళ్ళు. నేను ఇది తినను అది తినను అట్లా ఆవగాయ పెట్టినా తినే పిల్లలండి వాళ్ళు నిజంగా. కాకపోతే నేను అన్నాను వాళ్ళు వస్తానన్నప్పుడు నాకు ఆరోగ్యం ఏమన్నా బాగలేకపోతే నేనే చెప్తుంటాను, టక్కున మాట ఇచ్చేయద్దు అని చెప్పిన. సో ఇదండి, ముగ్గురు పిల్లలకు బాక్స్ చేసి ఇచ్చి నిన్న 5 గంటలకు లేచి చాలా టైర్డ్, వేళ్ళంతా నొప్పులు ఇంకా తగ్గలేదు, నొప్పులు వేళ్ళు ఎందుకో తెలియదు, ఫుల్ క్రాక్స్. మా డాక్టర్ గారికి మా ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే నిన్న ఈరోజు లీవ్ అంట రానన్నాడు. మా ఆయన వెళ్ళి వాపస్ వచ్చేసాడు. చూడాలి ఎందుకో తెలియదు, వేళ్ళంతా ఫుల్ క్రాక్స్, ఎవ్రీ 5 మినిట్స్కి క్రీమ్ పూసుకుంటూనే ఉన్న నొప్పులు, ఒళ్ళంతా మంటలండి. రాత్రి కూడా బాడీ అంతా మంటలు మంటలు ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు, వెళ్ళి తెచ్చుకోవాలి మళ్ళీ మందులు. ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు మంటలు, ఎట్లా అంటే నూనె పడి మంటలు ఉంటాయి కదా, అలా మంటలు ఉంది ఒళ్ళంతా. తెలియట్లేదు రీజను, ఏం ప్రాబ్లమ్ అస్సలు అర్థం కావట్లేదు. పాదాలు మంటలు. ఇంకెప్పుడు కూడా ఎడిటింగ్ చేయాలి కనుక తప్పక దాన్ని చేసి పెడుతున్నా. ఏంటంటే నాకు ఇప్పటికీ ఎంత మనీ వచ్చింది అనేది కాకుండా కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, అందుకని నేను ఎనర్జీగా ఏదో ఒక కంటెంట్ ఇస్తూ ఉన్నాను. ఇవి చూడండి, మా పెద్ద పాప తిందామని తెచ్చుకుంది 80 రూపాయలకు 4 గంట అవి మేడి పండ్లు, అన్నీ పాడైపోయినాయి తినలేదు. అందుకే నేను ఇలా టపర్వేర్లో షిఫ్ట్ చేసి పెడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు తిన్నా ఏం పాడవు. ఇవి బాగున్నాయి రేగి పండ్లు, పెద్ద సైజు, మా ఆయన మార్కెట్లో తెచ్చారు. డ్రాగన్ ఫ్రూట్ మా పాప ఆన్లైన్లో తెచ్చుకుంది. వీళ్ళు అలా తెచ్చుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. వాటిని నేను సేఫ్ చేస్తాను ఇలా టపర్వేర్లో పెట్టి. సేఫ్ చేయకపోతే అన్నీ వేస్ట్. అది చూడండి మేడి పండ్లు 80 రూపీస్ అంట, 4 పడేశాను. అసలు నేను తింటానులే అంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు, చూద్దామని తెచ్చుకున్నారు. నేను చెప్తున్నది బాగానే ఉంటుంది కానీ అందరికి ఇష్టం ఉండదు అని. నేను కట్ చేయలే వాళ్ళకు ఇవ్వలేదు. ఇంకా మళ్ళీ మా ఆయన స్ట్రాబెర్రీస్ ఇచ్చారు. నట్రెల్లలో పూసుకొని తింటారు కదా వీళ్ళు పిల్లలు. ఇక కూరగాయలన్నీ పండ్లన్నీ కూడా నిల్వ ఎక్కువ ఉండవండి తెచ్చుకుంటే, అందుకనే ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాను. నా ఫ్రిడ్జ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆ వెజిటబుల్ బాగుండట్లేదు. ఇంకా గ్రేప్స్ తెచ్చాడు చిన్నదానికోసం, చిన్నదానికి చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఏ పండ్లు పెద్దగా తినటం లేదండి. ఒకప్పుడు మ్యాంగోస్, సీతాఫలాలు ఇలాంటివే ఇష్టము. ఇంకా అవి కూడా, గ్రేప్స్ కూడా ఇష్టమే కానీ ఎండాకాలం ఇష్టం ఎప్పుడు కాదు. చిన్నది మాత్రం ఏ సీజన్ అయినా తింటుంది. టపర్వేర్లో ఈ బాక్సులు అన్నీ సేఫ్ చేసి పెడతాను. ఇంకా ఇది వరకైతే నేనే కట్ చేసి ఇచ్చేదాన్ని, ఇప్పుడు అలా ఇవ్వటం లేదు. ఎవరన్నా తింటే తీసుకొని తినండి, లేదా లేదు నేను ఎంతకని పని చేయాలి అనేసి పడేనైనా పడేస్తున్నా. కానీ నేనేమి వాళ్ళ నేనేం చెప్తానంటే మీకు ఏమన్నా కావాలా వచ్చి నాకు ప్లేట్లో చాకు ప్లేట్ తెచ్చివ్వండి కట్ చేసి ఇస్తాను అని. చాలా మటుకు మా పిల్లల కాడ నేను కొన్ని విషయాల్లో మొండి చేస్తుంటాను, ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. నేను తెచ్చి కడిగి ఈ ప్లేట్లో పెట్టి కప్పులో ఇచ్చి ఇచ్చి మానేశాను. పండు పాడినా నాకు పర్వాలేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు నేర్చుకుంటే నేర్చుకొని అని. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళే కడుక్కొని తింటుంటారు. ఇదే కాదు, వాళ్ళ రూమ్ కూడా నేను క్లీన్ చేయను, మొత్తం వాళ్ళే చేసుకుంటారనమాట. వాళ్ళకి చెప్తుంటాను, చూడండి మీ మీద కక్ష కడుతున్నాను అనుకోవద్దు, మీకు ఈ మినిమం పనులు మీరు చేసుకోవాలి కనుక అని. మళ్ళీ నాకు హెల్ప్ చేస్తారు కిచెన్లో, అట్లనే కాదు. ఈ టపర్వేర్లో అన్నీ సేఫ్, ఏవి పాడైతాయో అనుకున్నవన్నీ దీంట్లో పెట్టేసి ఇంకా కొన్ని వేరేగా అట్లాగే కవర్లో పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ పండు మిర్చి తెచ్చుకున్నాం, అది పచ్చడి.